Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పంలో జగన్ నయా స్ట్రాటజీ, భరత్కు పదవి అందుకే. చంద్రబాబును కుప్పంలో ఇబ్బంది పెట్టడానికి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవికి చిత్తూరు జిల్లా నుంచి భరత్ను జగన్ ఎంపిక చేశారు. భరత్ ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును మరింత ముప్పతిప్పలు పెట్టేందుకే జగన్ భరత్ను ఎంపిక చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబుకు కంచుకోట. 7 సార్లు నుంచి వరుస గెలుపులు చూస్తూ ఆయన ధీమాగా ఉన్నారు. 2019 ఎన్నికలలో మాత్రం కుప్పంలో చంద్రబాబుకు చుక్కలు కనిపించాయి. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి చంద్రబాబును ఓడించినంత పనిచేశారు. తొలి 2 రౌండ్లలో ఆధిక్యత సాధించడంతో టీడీపీ శ్రేణులు కూడా కంగారు పడ్డాయి. గతంలో కంటే మెజారిటీని తగ్గించి చంద్రమౌళి వైసీపీ పార్టీ సత్తాను కుప్పంలో చూపించారు. అయితే ఎన్నికల తర్వాత చంద్రమౌళి అనారోగ్య కారణాలతో మరణించారు. మాజీ ఐఏఎస్ అధికారిగా ఆయన కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తండ్రి మరణం అనంతరం భరత్ వైసీపీ జెండా అందుకున్నారు. దీంతో జగన్ భరత్ను కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా నియమించారు. అప్పటి నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్పల సలహాలు సూచనలతో కుప్పంలో వైసీపీని బలోపేతం చేస్తున్నారు. వరుసగా కుప్పంలో వైసీపీ విజయం సాధిస్తుండడం కూడా జగన్లో సంతోషాన్ని కలిగించింది. స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పంలో వైసీపీ పట్టు సాధించింది. పరిషత్ పంచాయతీ ఎన్నికలలో సత్తా చాటింది. దీంతో భరత్కు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు అవకాశం కల్పించారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నా ఇక భరత్ ఎమ్మెల్సీగా మరింత చొచ్చుకుపోతారని జగన్ అంచనా వేస్తున్నారు. మరి భరత్ జగన్ అంచనాలు నిజం చేస్తారా లేదా అన్నది చూడాలి.